ప్రాంతంలో చైన్ స్నాచింగ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజలక్ష్మి నగరంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడల నుంచి చైన్ స్నాచింగ్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 తులాల పుస్తల తాడుతో పాటు 1 బైక్, 2 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంవత్సరాలు ఈ ఫార్మసీ దాంట్లో పనిచేస్తాడు, ఈ మెడికల్ షాప్లో. ఇతంది కొండమల్లపల్లి విలేజ్, దేవరకొండ మండల్, నల్గొండ డిస్టిక్. అతను ఇక్కడ తిరులానగర్ కాలనీ తొరూ రోడ్, హయత్ నగర్లో ఉంటాడు. ఇంకొక అతను సిద్ధమోని నరేందర్. ఇతను కూడా ఈ చారికొండ విలేజ్, కడతాల్ మండల్, రంగారెడ్డి డిస్టిక్ వాస్తవ్యుడు. అతను ఇక్కడ స్విగ్గీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇతను రెంటెడ్ హౌస్లో ఈ సంతోషి మాత లేని అస్తినాపురం, రంగారెడ్డి డిస్టిక్లో ఉంటున్నాడు. వీరి దగ్గర నుండి మనకు ఏదైతే మనకు ఈ ప్రాపర్టీ గోల్డ్ 30 గ్రాములు పోయిందో అది ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు యొక్క వాడుతున్నటువంటి 2 స్మార్ట్ ఫోన్స్ మరియు ఆ మోటార్ సైకిల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు చాలా చాలా చక్కగా మన సిబ్బంది దీనిలో పనిచేసింది. వీళ్ళు దీనిలో ఎవరైతే ఈ కిరణ్ ఉన్నాడో ఇతను 40 లక్షలు ఈ యొక్క బెట్టింగ్లకు అలవాటు పడి 40 లక్షలు పొడగొట్టుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ పొలం అమ్మి ఈ యొక్క డబ్బులు కట్టడం జరిగింది. సో ఇట్లా లాభం ఈ నష్టాలు ఉండడం వల్ల దొంగతనాలు చేసి మనము ఈ పైసలు సంపాదించాలనేది ఎంచుకున్నారు. వీళ్ళు ఇప్పుడిప్పుడే వృత్తిని స్టార్ట్ చేశారు. రియల్లీ పోలీసు టైంలీ పట్టుకోవడం వల్ల వాళ్ళని మనం ముందు ముందు ఇటువంటి అఫెన్స్ చేయకుండా పట్టుకోవడం జరిగింది. ఇది క్రైమ్ డిటెక్షన్లో పాల్పంచుకున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ కరణ్ మరియు శేఖర్, పోలీస్ కానిస్టేబుల్ సెల్లయ్య, శివరాజ్, అనిల్, మైపాల్, నవీన్, భరత్, సైష్, వీళ్ళందరినీతో పాటు వీళ్ళను మానిటర్ చేసినటువంటి ఎస్ఐ నర్సింగ్ రాథోడ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు మీర్పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి గారిని మన డీసీపీ ఎల్బీనగర్ వెంకటేశ్వర్ సారు మరియు సన్ప్రీత్ సింగ్ సారు, అలాగే అడిషనల్ సిపి సుధీర్ బాబు సారు, భగవత్ సారు, వీళ్ళందరినీ అభినందించి వీళ్ళందరికీ రివార్డ్ ప్రకటించడం జరిగింది. ఇంకోతను ఆయన ఫ్రెండ్, ఆయన స్విగ్గీలో పనిచేస్తాడు. ఆయన కూడా ఈ స్విగ్గీలో పనిచేస్తే ఏమొస్తుంది, నెల జీతం సపోర్ట్ చేసుకున్నాడా? ఇద్దరు కలిసి ఫస్ట్ అనుకుని చేస్తుంది. అప్పు తీర్చిన తర్వాత చేసిన మీర్పేట పోలీస్ స్టేషన్, ఎల్బీనగర్ జోన్, రాచకొండ కమిషనరేట్లో నర్సమ్మ అనే ఒక 45 సంవత్సరాల మహిళ, ఆమె ఒక రాజలక్ష్మి నగర్ అని చెప్పి మీర్పేటలో ఉంటుంది. ఆమె ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళి కొద్ది దూరం వెళ్ళగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మోటార్ సైకిల్పై వచ్చి ఆమెను ఆపి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. వెంటనే వారు మనకు పోలీస్కి, మీర్పేట పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మీర్పేట ఇన్స్పెక్టర్ మరియు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మరియు ఆ యొక్క సిబ్బంది అందరూ అక్కడికి చేరుకొని అక్కడ జరిగిన సంఘటన అంతా విచారించి ఈ యొక్క సంఘటన ధృవీకరించుకున్న అనంతరం అక్కడ ఉన్నటువంటి మనకు ప్రత్యక్ష సాక్షులు కానీ మరియు టెక్నికల్ ఎవిడెన్స్ కానీ దాని ద్వారా ఈ యొక్క మీర్పేట పోలీసులు చక్కగా ఉన్న మనకి ఏదైతే ఉన్నాయో క్లూస్ ఉన్నాయో దాన్ని చక్కగా అనాలిసిస్ చేసి ఈ యొక్క దొంగలను చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. రియల్లీ ఈ దొంగలను ఇట్లా పట్టుకోవడం అనేది మనకు ఎటువంటి డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. మనకి ఈవెన్ సీసీ ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు ఏంది అనేది ఎటువంటి అనుమానాలు లేవు. ఆ మోటార్ సైకిల్ కూడా ఏం నెంబర్ లేవు. అయినప్పటికీ కూడా ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి వీరిని పట్టుకోవడం అనేది రియల్లీ అభినందనీయం. ఈ వీరిని పట్టుకున్న తర్వాత వారిని విచారించగా వాళ్ళ పేర్లు పులిపాటి కిరణ్, ఇతను 38 సంవత్సరాలు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్,
Instagram. For more updates, please subscribe GS9 TV.